So dear students, ఇప్పుడు మనం జనరల్ కన్వర్జేషన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఆహ్వాన పిలుపులని కూడా వీటిని చెప్పుకుంటాం. సో ఇప్పుడు మనం ఒక్కొక్క సెంటెన్స్ని జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేద్దాం. ఓకే, మీకు ఇవి మీ దినచర్యలో లేదా మీ జీవితంలో మీరు రోజు మాట్లాడేటువంటి అంశాలే. ఓకే, సో చూడండి, మీరు విల్ యూ కమ్ ఇన్, లోపలికి వస్తారా, ప్లీజ్ కమ్ ఇన్, దయచేసి లోపలికి రండి, ప్లీజ్ స్టే విత్ అస్, దయచేసి మాతో ఉండండి, వుడ్ యూ లైక్ టు కమ్ ఇన్ నౌ, ఇప్పుడు వస్తారా, ప్లీజ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ అస్, దయచేసి కొంచెం సేపు మాతో గడపండి. ఓకే, నేను మీకు అర్థమవడం కోసమని కొంత స్లోగా చదువుతుంటాను, మీరు ఇంకొంత ఫాస్ట్గా చదివేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మీకు మాట్లాడేటప్పుడు తడబాటు అనేది లేకుండా స్పష్టంగా ఫ్లూయెంట్గా ఎలాంటి తడబాటు లేకుండా మీరు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫాస్ట్గా పలికేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే పాస్ ద సాల్ట్ విల్ యూ, కొంచెం ఆ ఉప్పు ఇలా అందించండి. ఇదే వాక్యాన్ని మనం ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, పాస్ ద సాల్ట్ కెన్ యూ అని చెప్పేసి కూడా అనవచ్చు. ఓకే, విల్ యూ కానీ కెన్ యూ కానీ ఇక్కడ మీరు వాడవచ్చు. లెట్ అస్ గో, పోదాం పదండి. కైండ్లీ పే ఏ కాల్ ఆన్ అస్, కైండ్లీ పే ఏ కాల్ ఆన్ అస్ అంటే దయచేసి ఒకసారి రండి అని చెప్పేసి చెప్పడం కోసం మనం కైండ్లీ పే ఏ కాల్ ఆన్ అస్ అని చెప్పేసి అంటాం. ఓకే, ప్లీజ్ మేక్ ఏ కాల్ అంటే దయచేసి ఫోన్ చేయండి అని అర్థం వస్తుంది. ఓకే, ట్రీట్ దిస్ హౌస్ యాజ్ యువర్ ఓన్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ, ట్రీట్ దిస్ హౌస్ యాజ్ యువర్ ఓన్ ఫీల్ ఫ్రీ అంటే ఏంటండి, ఈ ఇంటిని మీ సొంత ఇల్లు వలె అనుకోండి, మొహమాటం పడవద్దు అని చెప్పేసి చెప్తున్నట్లు. ఓకే, నెక్స్ట్ చూద్దాం, యువర్ వెల్కమ్, స్వాగతం లేదా మీకు స్వాగతం అని కూడా ఈ విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఓకే, డ్రాప్ బై ఎనీ టైం, మీ ఇష్టం, ఎప్పుడైనా రండి, డ్రాప్ బై ఎనీ టైం. ఓకే, విల్ యూ హ్యావ్ సమ్ కాఫీ, మీరు కాఫీ తీసుకుంటారా, ప్లీజ్ పాస్ ఇట్ ఆన్, కొంచెం దాన్ని అందివ్వండి, ప్లీజ్ పాస్ ఇట్ ఆన్. ఓకే, కొంత కఠినంగా అనిపించేటువంటి వాటిని నేను మీకు రిపీట్ చేస్తూ వినిపిస్తాను. ఓకే, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమ్ వెనెవర్ యూ లైక్, రావాలనిపించినప్పుడల్లా రండి, మొహమాట పడవద్దు. ఓకే, మరోసారి చూడండి, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమ్ వెనెవర్ యూ లైక్, రావాలనిపించినప్పుడల్లా రండి, మొహమాట పడవద్దు. ఓకే, ఇవన్నీ జనరల్గా మీరు మీ స్నేహితులతో కానివ్వండి, మీ కొలీగ్స్తో కానివ్వండి, ఎక్కడైనా సందర్భానుసారంగా ఇవన్నీ మాట్లాడాల్సినటువంటి మాటలే. అంటే మీరు వాళ్ళని ఇన్వైట్ చేయాలనుకున్నప్పుడు జనరల్ కాన్వర్జేషన్లో మీరు వారితో మాట్లాడుతున్నప్పుడు లేదా సంభాషిస్తున్నప్పుడు మీరు వారిని కాఫీ తాగాలా అని అడగాలంటే విల్ యూ హ్యావ్ సమ్ కాఫీ అని చెప్పేసి అడగవచ్చు, మీ ఇష్టం, ఎప్పుడైనా రండి అని మాట్లాడడానికి డ్రాప్ బై ఎనీ టైమ్ అని చెప్పేసి అనవచ్చు, అలాగే దాన్ని కొంచెం ఇలా అందివ్వండి అనడానికి ప్లీజ్ పాస్ ఇట్ ఆన్ అని చెప్పేసి, సో ఇలా రావాలనిపించినప్పుడల్లా రండి, మొహమాట పడవద్దు అనడానికి
ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమ్ వెనెవర్ యూ లైక్ అని చెప్పేసి ఇలా మనం రెగ్యులర్గా మన కొలీగ్స్తో కానీ మన స్నేహితులతో కానీ వారిని ఇన్వైట్ చేయాలనుకున్నప్పుడు, అంటే వారికి వారిని పిలవాలనుకున్నప్పుడు మనం ఇలా రకరకాలుగా సందర్భానుసారంగా ఉపయోగించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని పిలిచారనుకోండి, ఎలా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నట్లు. ఒకవేళ మీరు వాటికి వస్తామని, అంటే వారి పిలుపుని మీరు అంగీకరించి వెళ్ళడానికి సిద్ధపడినట్లయితే ఎస్ ఆన్సర్స్ అన్నమాట, అంటే మీరు ఓకే చెప్పేస్తున్నారు. సో అలాంటి సందర్భంలో మనం ఎలా మాట్లాడాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఓకే, ఇట్స్ మై డ్యూటీ టు అటెండ్ ద పార్టీ. ఇట్స్ మై డ్యూటీ టు అటెండ్ ద పార్టీ అంటే పార్టీకి రావడం నా ధర్మం. ఐఆమ్ ఆబ్లిగ్డ్ ఫర్ యువర్ ఇన్విటేషన్. ఐఆమ్ ఆబ్లిగ్డ్ ఫర్ యువర్ ఇన్విటేషన్ అంటే మీరు పిలవడం నాకు సంతోషంగా ఉంది అని అర్థం. ఓకే, ఐ విల్ బి గ్లాడ్ టు విజిట్ యూ. సంతోషం, వస్తాను లేదా సంతోషంగా వస్తాను అని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. విత్ ప్లెజర్ అంటే అంతకంటేనా, అంతేకాకుండా సంతోషంతో అని కూడా అర్థమవుతుంది. ఓకే, సంతోషంగా అని కూడా అర్థం వస్తుంది. ఓకే, సో విత్ ప్లెజర్ అని కూడా మనం చెప్పవచ్చు. ఇట్స్ కైండ్ ఆఫ్ యూ, మీ మనసు మంచిది అని చెప్పడం కోసం. ఓకే, ఇక్కడ మనం సో కైండ్ ఆఫ్ యూ అని కూడా చెప్పుకుంటాం సందర్భానుసారంగా. ఓకే, ఇట్స్ కైండ్ ఆఫ్ యూ, ఓకే మీ మనసు మంచిది. ఐ షెల్ మేక్ ఇట్ ఇఫ్ మై మదర్స్ హెల్త్ పర్మిట్స్ అంటే మా అమ్మగారి ఆరోగ్యం బాగుంటే తప్పకుండా వస్తానని చెప్పే సందర్భంలో ఐ షెల్ మేక్ ఇట్ ఇఫ్ మై మదర్స్ హెల్త్ పర్మిట్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇతరుల ఆహ్వానాలను అంగీకరించలేకపోతే, ఓకే అంగీకరించకపోతే ఇక్కడ ఎలా మాట్లాడాలో మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, నో ఆన్సర్స్ అన్నమాట. ఐఎమ్ సారీ, ఐ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్ అండ్ కుడంట్ మేక్ ఇట్ అంటే నేను ఊర్లో లేకపోవడం చేత రాలేకపోయాను. ఓకే, అంటే మనం ఎందుకు రాలేకపోయాము అనే విషయాన్ని మాట్లాడే సందర్భంలో ఐఎమ్ సారీ ఐ వాజ్ అవుట్ ఆఫ్ టౌన్ అండ్ కుడంట్ మేక్ ఇట్ అంటే నేను ఊర్లో లేను అందువల్ల రాలేకపోయాను అని చెప్పేసి చెప్తున్నాం అన్నమాట. ఐ వోంట్ బీ ఏబుల్ టు అటెండ్ ద ఫంక్షన్, నేను ఆ ఫంక్షన్కి రాలేనేమో అనే సందర్భంలో ఐ వోంట్ బీ ఏబుల్ టు అటెండ్ ద ఫంక్షన్ అని చెప్పేసి చెప్పవచ్చు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ బట్ ఐ ఫియర్ ఐ మే నాట్ కమ్. రమన్ పిలిచారు, బాగానే ఉంది కానీ రాలేనేమో అని చెప్పే సందర్భంలో, లేదా ధన్యవాదాలు పిలిచినందుకు నేను రాలేనేమో అని చెప్పేసి చెప్పే సందర్భంలో థ్యాంక్ యూ బట్ ఐ ఫియర్ ఐ మే నాట్ కమ్ అని చెప్పేసి చెప్పవచ్చు అన్నమాట. ప్లీజ్ డోంట్ మైండ్, దయచేసి ఏమీ అనుకోవద్దు, దయచేసి ఏమీ అనుకోవద్దు. ఇది చాలామంది చాలాసార్లు వాడేటువంటి వాక్యం. ఓకే, సో ఈ సెంటెన్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈ ఒక్కటే కాదు, అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే నో థ్యాంక్ యూ, నో థ్యాంక్స్ వద్దండి అని చెప్పడం కోసం నో థ్యాంక్ యూ లేదా నో థ్యాంక్స్ అని చెప్పేసి చెప్పవచ్చు అన్నమాట. ఓకే, సో ఇంకా చూసినట్లయితే ఐ రిగ్రెట్ మై ఇనేబిలిటీ టు యాక్సెప్ట్ యువర్ ఇన్విటేషన్, మీ ఆహ్వానాన్ని
అందుకోలేకపోతున్నందుకు మన్నించండి. ఓకే, సో ఇలా మనం పెద్దవారితో మాట్లాడినప్పుడు ఇలాంటి ఆన్సర్స్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఒకవేళ మీ బాస్ ఇన్విటేషన్ని మీరు తిరస్కరించే సందర్భంలో ఐ రిగ్రెట్ మై ఇనేబిలిటీ టు యాక్సెప్ట్ యువర్ ఇన్విటేషన్ అని చెప్పేసి ఇలా మీరు చెప్పవచ్చు అన్నమాట. ఓకే, సందర్భానుసారంగా మనం ఎవరితో మాట్లాడుతున్నామనే దాన్ని బట్టి ఇక్కడ వచ్చేటువంటి సెంటెన్స్ అనేది మారుతుంది. ఓకే, అది గమనిస్తూ ఎవరితో ఎలా మాట్లాడాలో మీకు తెలుసు కాబట్టి అక్కడ ఆ సందర్భానుసారంగా సందర్భానికి తగినట్లుగా మీరు ఆ సెంటెన్స్ని ఫామ్ చేయాలి. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, ఐ హ్యావ్ అనదర్ ఎంగేజ్మెంట్, మన్నించండి నాకు వేరే పని ఉంది అనేందుకు కూడా మనం ఇలా చెప్పవచ్చు అన్నమాట. సారీ ఫర్ రిఫ్యూజింగ్ యువర్ గిఫ్ట్, లేదా సారీ ఫర్ నాట్ రిసీవింగ్ యువర్ గిఫ్ట్, మీ కానుకను తీసుకోనందుకు ఏమీ అనుకోవద్దు అని చెప్పే సందర్భంలో మనం ఇలా చెప్పవచ్చు అన్నమాట. ఓకే, సో చూసారుగా స్టూడెంట్స్, ఇలా మీరు జనరల్ కాన్వర్జేషన్లో ఎన్నో రకాల పిలుపులను మీరు పిలిచే సందర్భం ఉండవచ్చు, ఎస్ చెప్పే సందర్భం ఉండవచ్చు, నో చెప్పే సందర్భం కూడా ఉండవచ్చు. సో ఎక్కడ ఎలా మాట్లాడాలో ఇప్పటి వరకు తెలుసుకున్నాంగా. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవి స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవి స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవి స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.